రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేం. సామాన్యులు సైతం రాజకీయాల్లోకి వచ్చేందుకు వెనకడుగు వేయటం లేదు. ఇదే బాటలో ఓ మంత్రి సోదరి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు రెడీ అయ్యారు. ఆ మంత్రి ఎవరో కాదు, వేముల ప్రశాంత్ రెడ్డి. దీంతో ఈ అంశంపై రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్గా మారింది. వేముల ప్రశాంత్ రెడ్డి చెల్లి వేముల రాధికారెడ్డి ప్రభుత్వ ఉద్యోగి, వరంగల్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్నారు. ప్రత్యేక తెలంగాణ సాధనలో ఉద్యోగ సంఘాల ఆందోళనలో చాలా యాక్టివ్గా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాగానే ఆమె కూడా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తారని అంతా అనుకున్నా సడన్గా సైలెంట్ అయ్యారు. అయితే అందరినీ సర్ప్రైజ్ చేస్తూ 2023 ఎన్నికల్లో పోటీకి దిగాలని అనుకున్నారు. అనుకోవటమే కాకుండా వీఆర్ఎస్కు దరఖాస్తు కూడా చేసుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిగా నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం నుండి పోటీకి దిగాలనుకున్నారు. అయితే వద్దని కుటుంబ సభ్యులు, దగ్గరి బంధువులు ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం. ఎందుకంటే ప్రస్తుతం ప్రశాంత్ రెడ్డి బాల్కొండ నుండే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకే నియోజకవర్గంలో అన్నా చెల్లెళ్లు పోటీ చేస్తే కుటుంబాల్లో గొడవలైపోతాయని అంతా సర్ది చెబుతున్నట్లు సమాచారం. ఇదే విషయమై పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ సందర్భంగా కూడా చర్చించినట్లు తెలుస్తోంది. వీళ్ల మధ్యలో భేటీలో ఏం చర్చ జరిగిందో స్పష్టంగా తెలియకపోయినా నిజామాబాద్ రూరల్ ఆర్మూర్ నుండి పోటీ చేసే విషయాన్ని రాధిక ఆలోచిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. వ్యవహారం చూస్తుంటే రాధికకు కాంగ్రెస్ టికెట్ ఇచ్చేట్లే అనిపిస్తోంది. రాధిక గనుక కాంగ్రెస్ తరపున పోటీ చేస్తే దీన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ నేతలు మంత్రి ప్రశాంత్ను ఓ ఆట ఆడుకోవటం ఖాయంగా కనిపిస్తోంది. మంత్రి సోదరే బీఆర్ఎస్ను కాదని కాంగ్రెస్ తరపున పోటీ చేస్తున్న విషయాన్ని బాగా హైలైట్ చేయనున్నట్టు సమాచారం. కేసీఆర్ పనితీరు, ప్రభుత్వం సక్రమంగా ఉంటే ఆమె బీఆర్ఎస్లో కాకుండా కాంగ్రెస్లో ఎందుకు చేరతారని హస్తం పార్టీ నేతలంతా ప్రశాంత్ను కార్నర్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మరి ఎన్నికల ప్రచారంలో రాధిక తన అన్నపై ఎలాంటి విమర్శలు చేయనుందనేది ఆసక్తిగా మారింది. మరి చెల్లెలు పోటీ పట్ల ప్రశాంత్ రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి.